కానీ పర్సనల్ లైఫ్లో మీరు చాలా బాగొట్టుకున్నారండి కదా లైఫ్ని లైఫ్ ఇప్పుడు నేను ఏకాకి జీవితం ఒకటేనండి అన్నం ఇస్త్రాగులో పెట్టారు ఆ ఇస్త్రాగులో అన్నం తిన్నాక ప్రేమగా అదే ఇస్త్రాకులో అన్నం తిన్న వాళ్ళే గొప్పవాళ్ళు ఓకే నాకు చావు దగ్గరికి వెళ్ళాను నేను కరోనాలో ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు మీడియాలో ఆక్సిజన్ ఇది అది కూడా ఫేక్ అని చెప్పి కొంత వైరల్ చేశారు ఫేక్ అంటే ఆయన తీసుకొచ్చి ఆయన కూడా ఆడ ముట్లో పెట్టాలి ఆక్సిజన్ ఆ టైంలో అయ్యి ఏముంది ఎదవలకంటే ఎందుకు మీ పార్టీ వాళ్ళు కూడా చేశారు ఆ టైంలో అంటే రకరకాలు జరిగినాయి అంటే బయటలో ఉన్నది తెలియదు వాళ్ళందరం తీసుకొచ్చి కోవిడ్లో పొడగబెట్టాలి ఒక్కొక్క బాధ ఏంటనే తెలుస్తుంది అది అదే అప్పుడు కూడా ఎవడు నాకు సపోర్ట్ అందన లేదు నాకు ఈ వెన్నెముకతోటి వెనకాల నిలబడి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు నా బాగోగులు చూసేవాళ్ళు ఉన్నారు క్షణం నాకు ఇదైతే బాగా బాధపడే వాళ్ళు ఉన్నారు ఒక క్షణం నేను ఇదైతే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఒక రిలేషన్షిప్ ఉంటే అది ఇట్స్ నాట్ ఫర్ ఎ సెక్స్ ఓకే ఎవడో ఇప్పుడు మీరున్నారు సార్ నేనున్నాను సరే సపోజు ఒక ఒక అమ్మాయి నన్ను ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఇద్దరు మిత్రులు వచ్చింది ఒక మగ ఒక ఆడది కలిసి ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నారంటే అది సెక్సువల్ ఫ్రెండ్షిప్ అని అనుకోకూడదు ఎప్పుడు సెక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్ అది కాదండి విలువలు ఉండాలి రైట్ జీవితం ఉండాలి మనిషి ఏదైతే కోల్పోయాడో అది మనం ఇవ్వాలి మనం జాగ్రత్తగా చూడాలి తర్వాత నేను పైనుంచి కిందకి పడిపోయాను ఒక సినిమాలో ఇక్కడ తగిలింది చెస్ట్కి దెబ్బ తగిలితే ఈ ఎముకలు విరిగిపోవాల్సింది లక్కీగా అవ్వలేదు ఒక ఆరు నెలలు పైనే ఉన్నాను ఎవరు నాకు అది సాయిధారం తెలిసి విన్నర్ అండి విన్నర్లో విన్నర్లో ఎందుకు డూప్ ఉంటారు గారు కదా నేను చేసాను న్యాచురల్గా ఓకే అదే నేలకు వచ్చి తగిలిద్ది ఇలాగా ఓకే అక్కడ ఆరు నెలన్నీ ఉండటం వల్ల సేఫ్ ఓకే బట్ ఆరు నెలలు నరకేతం చూసాం ఎప్పుడూ చూడని పరిస్థితులన్నీ చూసా బంధువుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సో ఇవన్నీ మనకు అనవసరం ఇప్పుడు నేను నాకు కోవిడ్కి దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు పైన అయింది నన్ను ఆదుకున్న సరే మా అబ్బాయి ఆదుకున్నాడు పంపించాడు చేశాడు వాళ్ళు కూడా నేను ఎప్పుడు రుణపడే ఉంటానని చెప్తానండి ఎందుకంటే ప్రాణాంతకమైన సమయంలో ఎక్కడో దూరంగా ఉండి ఆదుకోవటం వేరే ఇప్పుడు ఇప్పుడు అది అది ఐఎమ్ ఎవరు థ్యాంక్ఫుల్ టు హిమ్ అదొకటి అది అది అయింది అదొక పార్ట్ మిగతా అదంతా దగ్గరుండి నన్ను వెనకాల ఉండి అంటే నన్ను చూసుకుని ఇప్పుడు కోర్టులు సినిమాకి ఒక లక్ష అనుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి లక్షలు రెండు వేల ఇరవై వేల లక్షల నాకు బ్రేక్ వచ్చింది ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు లౌక్యం లౌక్యం బ్రేక్ తర్వాత ఇమీడియట్గా పైనుంచి కన్నం పడి పైనుంచి ఎలా పడిపోతానా డబ్బులు పడిపోవు కదా బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్టర్ నన్ను ఏముండరు నాకు ఏంటి సినిమా మరి నీకు అంత అవకాశం ఇచ్చాము మరి నాకు చేయాలి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తావా అంటారు చేయాలి నేను చేయను అండి అంటే కరెక్ట్గా ఇంకోన పెడతారు అలాగే అడ్జస్ట్మెంట్లో వెళ్ళాము అంత మనం ఏమైనా ఏమైతే చేయాలనుకున్నామో అవన్నీ చేసాము అవన్నీ నాకు మైనస్లు అయిపోయినాయి ఓపెన్గా ఉండి నేను కుటుంబం కోసం ఏది చేశాను అన్నీ మైనస్లు అయిపోయినాయి నడి రోడ్లో నేను నిలబడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒక కమెడియన్ ఎంత సంపాదిస్తారండి ఏమో మాకు బ్రేక్ ఏమన్నా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కట్గా తర్వాత పది ఏళ్ళ తర్వాత లౌక్యం ఈ కట్గాం నుంచి ఈ లౌక్యానికి వచ్చేటప్పటికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటాం మధ్యలో థర్టీ ఇయర్స్ అమ్మా ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఎంత ఇస్తారు ఇరవై వేలు అయిపోయింది ఆ రోజు రెండు జీన్లు ఇంటర్వ్యూల ముందు ఇంటర్వ్యూలు ఎనగాలేస్తారు అది చూసే చుట్టాలంత మేము అనుకున్నాం రోజు లక్షంట ఏ ఎప్పుడు పోనీ అలా వాళ్ళు అనుకున్నట్టు డబ్బులు ఇస్తే రోజు లక్షే అదే తర్వాత 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 వస్తే ఇప్పుడు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ టీడీఎస్లు జిఎస్టీలు మేనేజర్ కమిషన్లు అన్నీ ఇప్పుడు మనసంతా నువ్వేను ఏదో సినిమాలో ప్రకాష్ రాజు ఏదో సెంట్రల్ ఇచ్చింది ఇది ఫండు ఐస్ మొక్క ఇది ఇలా ట్రావెల్ అయ్యి అక్కడికి వచ్చినప్పుడు పొలం ఉంటుంది